వయసు 33 ఏళ్ళు. రాకెట్ సైన్స్ ఖగోళ శాస్త్రం తెలియదు తనకు. తానేమి సైంటిస్ట్ కాదు, కానీ వాటిపై తెగ ఇంట్రెస్ట్. అదే ఇంట్రెస్ట్తో ఓసారి కేరళ తిరువనంతపురం సెంటర్ నుంచి ఓ రాకెట్ ప్రయోగాన్ని తన కళ్ళతో చూశాడు. అది మాత్రమే తనకు రాకెట్లకు ఖగోళ శాస్త్రానికి ఉన్న లింకు. తను 12 ఏళ్లుగా ఓ బహుళజాతి సంస్థలో ఎంప్లాయ్. తనకున్న ఆసక్తి కొద్దీ ఖగోళాన్ని, ప్రయోగాల్ని, వాతావరణాన్ని అధ్యయనం చేసేవాడు. వాతావరణ సంబంధ పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవాడు. అంతే, అతని పేరు షణ్ముఖ సుబ్రహ్మణ్యన్. తను చదివింది కూడా తిరునల్వేలిలో మెకానికల్ ఇంజనీరింగ్. ఒక సంస్థలో తను జస్ట్ ఒక డెవలపర్ మాత్రమే. మధురైకి చెందిన తన ఇంటికి ఇప్పుడు జర్నలిస్టులు క్యూ కడుతున్నారు. ఎందుకంటే చంద్రయాన్ 2లో భాగమైన ల్యాండర్ విక్రమ్ కూలిపోయిన స్థలాన్ని ఐడెంటిఫై చేశాడు అతను. చంద్రయాన్ 2 ల్యాండర్ కూలిపోయిన తర్వాత ఇస్రో అన్నీ తెలిసిన సైలెంట్గా ఉండిపోయింది. నాసా మాత్రం విక్రమ్ ప్రయోగానికి పూర్వం ఫోటోల్ని, విక్రమ్ ప్రయోగ వైఫల్యం తర్వాత ఫోటోల్ని తన వెబ్సైట్లో పెట్టుకుంది. తను ప్రయోగించిన చంద్రుడి ఆర్బిటర్ తీసిన ఫోటోలవి. విక్రమ్ జాడలను కనిపెట్టడానికి చేసే ప్రయత్నాన్ని పేర్కొంది. అవి పట్టేసుకున్నాడు షణ్ముఖ. ఓ క్రూడ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుని దాని సాయంతో పాత ఫోటోల్ని, కొత్త ఫోటోల్ని కంపేర్ చేస్తూ వెళ్లాడు. ఓ ల్యాప్టాప్, ఇంట్లో ఉన్న మరొక కంప్యూటర్, అవే తన సాధనాలు. రోజుకు 5-6 గంటలు దానిపై స్పెండ్ చేసేవాడు. 5-6 రోజులుగా అదే పని చేశాడు. అంటే రఫ్గా ఒక 30 గంటలు. అదిగో అక్కడైనా విక్రమ్ కూలిపోయింది, ఇవైనా కనిపించే తేడాలు అంటూ అక్టోబర్లో నాసాకు, ఇస్రోకి మెయిల్స్ పెట్టాడు. సహజంగా ఇస్రో ఇగ్నోర్ చేసింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ అప్పటికే బోలెడు ఫోటోల్ని పంపించింది. వాళ్ళకు కొద్దిగా ఐడియా ఉంది విక్రమ్ ఎక్కడ కూలిపోయిందో, కానీ తాపీగా అయినా నాసా స్పందించింది. తన ఫైండింగ్స్ ఆధారంగా తన ఆర్బిటర్ ద్వారా మరికొన్ని ఫోటోలు తీయించింది. ఫలితంగా విక్రమ్ ఎక్కడ కూలిపోయిందో జాడ కనిపెట్టింది. అవే వెబ్సైట్లో పెట్టి షణ్ముఖకు క్రెడిట్స్ కూడా ఇచ్చింది నాసా. దాంతో ఒక్కసారిగా తన పేరు మారిపోగిపోతోంది. ఇది అసలు కథ. నాసా పెట్టిన ఒక ఇమేజ్ సైజు 1.5 GB, 1.25 మీటర్ల రెజల్యూషన్. నిజానికి ఇమేజ్ ప్రాసెసర్ టూల్ ఒకటి డెవలప్ చేయాలని అనుకున్నాడు, కానీ అది టైం టేకింగ్, పెద్ద ఎఫర్ట్ కూడా. అందుకే అందుబాటులో ఉన్న సమాచారాన్ని మెల్లిగా విశ్లేషిస్తూ వెళ్ళాడు. కొంచెం కష్టమైనా కూడా ఇష్టమైన పని కాబట్టి కష్టపడలేదు అంటున్నాడు షణ్ముఖ. మా కొలీగ్స్ నేను చేస్తున్న పని చెబితే నవ్వారు, లైట్ తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, వెళ్ళి మా ఆఫీస్లో వెక్కిరించిన వారందరికీ సమాధానం చెబుతాను అని సరదాగా జోక్ చేస్తున్నాడు. ఏ తర్వాత అర్థమైంది ఏంటంటే, సైన్స్ మీద ఆసక్తి, మనిషిలో ఉన్న జ్ఞానానికి పరిమితులు లేవు. దీనికి షణ్ముఖ సుబ్రహ్మణ్యమే పెద్ద ఉదాహరణ.